స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం సత్తా చాటాలని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రామభద్రపురం తెలుగుదేశం పార్టీ సమావేశంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా కార్యకర్తలు పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామభద్రాపురంలో కొందరు రాజకీయ బ్రోకర్లుగా మారిపోయారని విమర్శించారు. పార్టీలు తరచూ మారడం ద్వారా లబ్ది పొంది వెనుకేసుకోవడం వారి నైజమన్నారు. ఇలాంటి నాయకుల వల్లే గత ఎన్నికల్లో తాను మోసపోయానని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం సత్తా చాటాలన్నారు. ఈరోజు ఏ విధంగా స్వార్థంతో ఎన్నికల ముందు ఎవరినైతే వాళ్ళు గతంలో తిట్టడం జరిగిందో, ఎన్నికల అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా తీవ్రంగా ప్రయత్నించి ఎప్పుడు వెళ్ళిపోదామని వాళ్ళ పిలుపు గురించి ఎదురు చూసి కాళ్ళు వేళ్ళ పట్టుకొని ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. మనం కేవలం రాజకీయాలు నాయకులు అనుకుంటే జరిగిపోదు, నాయకులు అనుకుంటే గెలిచిపోరు. తప్పుడు విధానాలు అవలంబించే నాయకుల్ని ఖచ్చితంగా ఓడించాలని ప్రజలు ఏదైతే భావిస్తారో అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత పార్టీ మారే ఆలోచన చేస్తే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయని మాత్రం చాలా స్పష్టంగా హెచ్చరించుకుంటున్నా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా మనందరం గెలవడానికి ఈరోజు ప్రయత్నిస్తాం. కాబట్టి మనం కూడా గడ్డి తినే పని ఏ ఒక్కరు కూడా చేయకూడదు. మనం ఇదే విధంగా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం కలిసికట్టుగా పోరాడి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయి. మనం కష్టపడకుండానే వస్తాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి అన్ని తప్పులు చేస్తున్నారు, అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మనకి ఏ విధంగా మేలు జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని తెలియపరుస్తూ